మహాభారత కురుక్షేత్ర యుద్ధం పాండవులు కౌరవుల మధ్య జరిగిందని మనందరికీ తెలుసు కానీ ఆ యుద్ధం వారి పగలు ప్రతీకారాలతో కురు రాజులకు అసలు సంబంధమే లేదు ఈ పగంతా కూడా శకునిది అతనే ఈ కథకు కారణం శకుని వల్లే పాండవులు కౌరవుల మధ్య మహాసంగ్రామానికి దారితీసింది కురు వంశం మొత్తం తుడిచిపెట్టుకుపోవడానికి కారణం శకుని మాయ అంతకు మించి ప్రతీకార కుట్ర మహాభారతంలోని పగ శకునిది అయితే కౌరవులు పాండవులు కష్టాలు అనుభవించారు శకుని పాచిక విసిరితే పాండవులు పావులుగా మారారు కానీ కౌరవుల చుట్టూ తన పగతో వల అల్లి వారిని సంగ్రామం అనే ఊబిలోకి నెట్టాడు శకుని పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు ఇంకేముంది దేవుడే పాండవుల వైపు ఉన్నాడు పైగా దుర్యోధనుడి మనస్సులో ద్వేషం అసూయ పగ ప్రతీకారం అనే విష బీజాలు నాటిన శకుని తన పగను కౌరవులపై తీర్చుకున్నాడు అసలు తన మేనల్లోళ్ళని ఎందుకు అంతం చేయాలనుకున్నాడు తన సొంత చెల్లెలి వంశం పతనాన్ని ఎందుకు కోరుకున్నాడో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు దాని వెనుక ఓ తండ్రికి ఇచ్చిన మాట మాత్రమే కాదు తన తొంభై తొమ్మిది మంది సోదరుల మరణం వెనుకున్న విషాదం నుంచి పుట్టిన ప్రతీకారమే శకుని జీవితం కౌరవులలా శకునికి కూడా వంద మంది సోదరులున్నారు కానీ అందులో తొంభై తొమ్మిది మంది చనిపోయారు తన తొంభై తొమ్మిది మంది సోదరుల ప్రతీకారం వంద మంది కౌరవులను చంపి తీర్చుకున్నాడు ఆ కథలోకి వెళితే శకుని తండ్రి శుభులుడు ఇతని నూరవ కొడుకే ఈ శకుని అయితే శుభులుడి సంతానంలోని ఏకైక కూతురు గాంధారి మహా అంధగత్య ఆమె గురించి తెలిసిన భీష్ముడు వారి రాజ్యానికి వస్తాడు గాంధారిని కురురాజు ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు దీంతో సుబులుడు ఆలోచనలో పడతాడు ఎంత కురురాజైనా ఒక్కగానొక్క కూతురిని అందుడికి ఇచ్చి ఎలా పెళ్లి చేయాలి అని సంశయిస్తాడు శకుని మాత్రం తన చెల్లెలు గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు అలా అని భీష్ముడి దగ్గర చెప్పేంత ధైర్యం లేదు కానీ భీష్ముడు అంతటి వాడు వచ్చి అడగడంతో సుబులుడు బలవంతంగానే ఒప్పుకుంటాడు గాంధారి కూడా కురురాజుకు భార్యగా వెళితే తన కీర్తి విశ్వమంతా పాకుతుందని సంతోషిస్తుంది అందుకే పెద్దల కూరగానే ఒప్పుకుంటుంది అయితే శకునికి మాత్రం కళ్ళు లేని వ్యక్తికి తన చెల్లిని భార్యగా పంపించేందుకు మనస్సు ఒప్పుకోదు దీంతో శకునికి భీష్ముడిపై కోపం కలుగుతుంది అతనే వచ్చి తన సోదరి జీవితాన్ని నాశనం చేశాడని భావిస్తాడు భీష్ముడి మీద గౌరవంతో వేరే గత్యంతరం లేక ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు రాజు సుబులుడు అయితే సుబులుడి ఆస్థాన జ్యోతిష్యులు గాంధారి జాతక చక్రం పరిశీలించి ఆమెకు పెళ్లి చేస్తే మొదటి భర్త చనిపోతాడు అని హెచ్చరించారు దీంతో కూతురు వితంతువుగా మారుతుందని భయపడ్డాడు కానీ జ్యోతిష్యుల సూచన మేరకు గాంధారికి మొదటి వివాహాన్ని ఒక మేఘతో జరిపిస్తారు ఆ తర్వాత దానిని బలిస్తారు అలా వితంతువుగా మారుతుంది గాంధారి ఈ రహస్యాన్ని దాచిపెట్టి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అంటే ధృతరాష్ట్రుడు ఆమెకు రెండో భర్త కానీ కొన్నాళ్లకు ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలిసిపోతుంది ఒక పనికి మాలిన జ్యోతిష్యం పేరిట గాంధారికి వివాహం చేశారని ఆగ్రహిస్తాడు అంతేకాదు వితంతువుతో తన పెళ్లి చేశారని శుభులుడిని చంపేయాలి అనుకుంటాడు యుద్ధం చేసి చంపే కంటే నమ్మించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత హత్య చేయాలనుకుంటాడు కురురాజు దీంతో భీష్ముడి ద్వారా భోజనం కోసం శుభులుడిని అతని వందమంది కొడుకులను ఆహ్వానిస్తారు తన కూతురు ఇంటికి వెళ్తున్నానని సంతోషించి వంద మంది కొడుకులతో ధృతరాష్ట్రుడి ఇంటికి చేరుకుంటాడు శుభులుడు విందు భోజనం కోసం వచ్చిన శుభులుడి వంశం మొత్తాన్ని ఒక రహస్య ప్రాంతంలోకి చెరసలలో బంధిస్తాడు ధృతరాష్ట్రుడు ప్రతిరోజు వంద మందికి కలిపి ఒకరికి కూడా సరిగ్గా సరిపోకుండా భోజనం పంపిస్తాడు దీంతో ఆకలితో అలమటించి చనిపోయేలా పతకం పన్నారని సుబులుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు తాను చేసిన పనికి అమాయకులైన తన కొడుకులు కళ్ళ ముందే చనిపోతుంటే తట్టుకోలేకపోతాడు తన కొడుకుల్లో అందరికంటే చిన్నవాడైన శికుని అత్యంత తెలివైనవాడు మాయావి జరగబోయే దానిని ముందే గ్రహిస్తాడనే పేరు శకునికి ఉంది దీంతో తన పగను తీర్చాలంటే శకుని వల్లే అవుతుందని శుభులుడు భావిస్తాడు అందరికీ కలిపి పంపిన గుప్పెడ భోజనాన్ని తన చిన్న కొడుకుకు మాత్రమే పెడతాడు ఇతర సోదరులు కూడా మన వంశాన్ని నాశనం చేసిన ధృతరాష్ట్రుడిని భీష్ముడిని వదిలిపెట్టొద్దని ఎలాగైనా బ్రతికి ధృతరాష్ట్రుడి వంశాన్ని నాశనం చేయాలని తన తమ్ముడికి చెబుతారు అందుకు శకుని సరేనంటాడు అలా ప్రతిరోజు వచ్చిన భోజనం మొత్తాన్ని శకునికి మాత్రమే పెట్టేవారు అలా ఒక్కొక్కరిగా ఆకలితో చనిపోతూ ఉంటారు చివరకు సుబులుడు కొన ప్రాణాలతో ఉన్న సమయంలో తన చిన్న కొడుకు శకుని తొడపై బలంగా కొడతాడు దీంతో తుంటి ఎముక విరిగిపోతుంది ఆ నొప్పితో విలవలలాడుతూ ఉంటాడు శకుని ఈ నొప్పి నీకు మన పగ గుర్తుకు రావాలి నీకు నొప్పి కలిగిన ప్రతిసారి నీ సోదరుల మరణం గుర్తుకు రావాలి అందుకే నిన్ను అవిటివాడిని చేస్తున్నాను గుర్తుపెట్టుకో ఇది నీకు లోపం కాదు మన శత్రువును నాశనం చేసేందుకు గుర్తు చేసే ఆయుధమని తెలుసుకోమని చెబుతాడు శుభులుడు శకుని నొప్పితో విలవలలాడుతున్నా కొన ఊపిరితో ఉన్న తండ్రిని చూసి జైలులో బోరున వెలిపేస్తాడు ఆ తర్వాత తన శరీరంలోని ఎముకలతో పాచికలు తయారు చేసుకో నువ్వు కోరుకున్న పాచిక పడుతుంది నువ్వు మనసులో కోరుకుంటే పాచికలు గ్రహాల మాదిరిగా నేలపై తిరుగుతాయి వాటి ద్వారా జోతానికి కురు పాండవులను అలవాటు పడేలా చేయాలని కొడుకుకు చెబుతాడు ఆ పగను మనస్సులో పెట్టుకున్న శకుని మరింత రాటుదెలుతాడు ఇక సుబులుడు చనిపోతున్నాడని తెలిసి ధృతరాష్ట్రుడు వచ్చి నీ చివరి కోరిక ఏంటో చెప్పమంటాడు నా కొడుకు శకునికి ప్రాణభిక్ష పెట్టండి అతడికి మీ దగ్గర కాస్త చోటివ్వండి అని కోరుతాడు శుభులుడు ఇక తండ్రి చనిపోతుంటే తట్టుకోలేని గాంధారి తన భర్తను బ్రతిమిలాడి ఒప్పిస్తోంది అలా శకుని బతికి బట్టకడతాడు అంతేకాదు ధృతరాష్ట్రుడి సాయంతో శుభులుడి రాజ్యానికి రాజవుతాడు ఇతనికి ఉలుక వృకాసుర అనే ఇద్దరు కొడుకులుంటారు వాళ్ళు ప్రయోజకులు కాగానే తన పగను అమలు పెట్టేందుకు కురువంశానికి చేరుకుంటాడు తన జీవితాన్ని కురువంశ నాశనం కోసం అంకితం చేస్తాడు అప్పటికే పాండవులపై ధృతరాష్ట్రుడికి అసూయ కలిగేలా చేస్తాడు ధృతరాష్ట్రుడి కోపాన్ని పాండవులపై ఈర్షగా మారుస్తాడు శకుని తన తండ్రి శరీరంలోని ఎముకల నుంచి తయారు చేసిన పాచికలను తన దగ్గర పెట్టుకుంటాడు సమయం చిక్కినప్పుడెల్లా జోదం ఆడి కురు రాజులను ఆకట్టుకుంటాడు ఆ తర్వాత వారి ద్వారానే పాండవులను జోదం ఆడేందుకు ఉసిగొలుపుతాడు ఇక ఎన్నో మంచి లక్షణాలున్న ధర్మరాజు జోదానికి బానేస కానీ ఇక్కడ శకుని తన మాయతో మొత్తం ఆటను మార్చేస్తాడు దుర్యోధనుడు గెలిచేలా చేసి ద్రౌపదిని వ్యవస్థను చేయిస్తాడు ఆ తర్వాత పాండవులను అడవి బాట పట్టేలా చేస్తాడు చివరకు మహాసంగ్రామానికి తెరలేపేలా చేస్తాడు శకుని అలా కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వగానే ప్రతి ఒక్కరిలో ఆందోళన చివరకు శ్రీకృష్ణుడు కూడా యుద్ధం గురించి భయపడతాడు కానీ ఆ యుద్ధం గురించి తెలిసి నవ్వుకుని మురిసిపోయిన ఏకైక వ్యక్తి శకుని మాత్రమే ఎందుకంటే తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు కాబట్టి పాండవుల చేతిలో కురువంశం మొత్తం నాశనం అవుతుందని అతనికి ముందే తెలుసు అందుకే పక్కనే ఉంటూ బల్లెన్లా తన సోదరి వంశాన్ని యుద్ధోన్మాదులను చేశాడు తన బిడ్డలు చనిపోతుంటే సుబులుడు ఎంత నరకం అనుభవించాడో ఆ బాధ ధృతరాష్ట్రుడికి కూడా తెలియాలనుకుంటాడు ఇక గొప్ప యోధుడిలా అగ్రజుడిలా పేరున్న భీష్ముడి చావు కూడా దగ్గరలోనే ఉందని తెలిసి శకుని మురిసిపోతాడు అయితే కౌరవులకు మద్దతుగా వెళ్లొద్దని అతని కొడుకులు కోరతారు హాయిగా వచ్చి శేష జీవితాన్ని తమతో గడపమని కోరుతారు కానీ అందుకు ఒప్పుకోడు శకుని మా నాన్న కోరిక మా అన్నల పగను తీర్చాల్సిన బాధ్యత నాదే వారి త్యాగమే నాకు ఈనాటి ఈ జీవితమని కౌరవులతో కలిసి కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తాడు శకుని అలా పాండవులతో పోరాడుతూ సహదేవుడి చేతిలో పద్దెనిమిదవ రోజు చనిపోతాడు ఈ యుద్ధానికి కారణం శకుని అని భావించి సహదేవుడు అతన్ని చంపేస్తాడు కానీ తన తండ్రి పగ తీరుతుందని హాయిగా చనిపోతాడు శకుని అతను ఊహించినట్లుగానే కురురాజ్యం మొత్తం అంతమవుతుంది పాండవులు కృష్ణుడు గాంధారి ధృతరాష్ట్రుడితో పాటు మొత్తం పన్నెండు మంది మాత్రమే బ్రతుకుతారు అలా శకుని పగ తీరుతుంది ఇదే శకుని మహాభారత ప్రతీకార కథ మరి ఇంత పెద్ద విలన్గా చెప్పుకునే శకునికి మన దేశంలోనే ఆలయం ఉంది ఇది నిజంగా ఆశ్చర్యం ఆయనకు పూజలు జరుగుతున్నాయి కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో పవిత్రేశ్వరం అనే ఊర్లో శకుని దేవునిగా కొలుస్తారు కురువర్ తెగకు చెందిన ఓ గిరిజన జాతి శకునికి కట్టి ఆయనను దేవుడిగా కొలుస్తున్నారు నిజంగా ఇది నమ్మలేని నిజం కేరళలోని ఈ ఆలయం గర్భగుడిలో విగ్రహం ఉండదు కేవలం శకుని కూర్చున్న గ్రనైట్ మొక్క మాత్రమే ఉంటుంది ఇక్కడ వచ్చే భక్తులు ఆచారాలు పాటించటం కానుకలు ఇవ్వటం మొక్కులు మొక్కడం వంటివి ఏవి కూడా ఇక్కడ ఉండవు కేవలం లేత కొబ్బరికాయలు కొన్ని రకాల స్థానిక ఆహార పదార్థాలు అందిస్తారు అంతే పాచికల ఆటలో ఓడిపోయి ఆ ఆట నిబంధనలలో భాగంగా అజ్ఞాతంగా నివసిస్తున్న పాండవులను అనుసరిస్తూ వెళ్లిన కౌరవ గుంపులో శకుని కూడా ఉంటాడు ఆ సమయంలో కౌరవులు తమ ఆయుధాలు ఇక్కడే దాచారని చెబుతారు అందుకే ఇక్కడ ఈ ఆలయం నిర్మించారని స్థానిక కథనం మనం ఇప్పుడు చెప్పుకున్న మహాభారతంలో శకుని విలన్గా కనిపించవచ్చు కానీ మనం సరిగ్గా మహాభారతాన్ని అర్థం చేసుకుంటే ఈ శకుని ప్రతీకారం తీర్చుకునే యువరాజు మాత్రమే కానీ మహాభారతంలో మాత్రం శకుని ఒక విలన్గానే భావిస్తారు మరి మహాభారతం గురించి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి